వెల్కమ్ టు ఎసిటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఖరారు, విడుదల చేసిన ఎస్ఈసి. రైతు వ్యతిరేక సాగు చట్టాలపై కాంగ్రెస్ మండిపాటు, వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ఇన్నాళ్లకు విశాఖ గుర్తొచ్చిందా? లోకేష్ నగర పర్యటనపై ఎమ్మెల్యే అమర్ ధ్వజం. మురుగు కోపంగా సాగర తీరం, అధికారుల దృష్టి సారించాలని సందర్శకుల విజ్ఞప్తి. గ్రేటర్ ఎన్నికలకు వైసీపీ సమాయత్తం, పార్టీ శ్రేణులకు నేతల దిశానిర్దేశం. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెల 10వ తేదీన పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఎస్ఈసి ఓ ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ కారణంగా గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కడి నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు వెలువరించింది. మార్చి 3న మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించింది. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్ నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 13న అవసరమైన చోట రీపోలింగ్, 14న ఫలితాలను వెలువరించనుంది. రైతు వ్యతిరేక సాగు చట్టాలపై మోడీ సర్కారు వెనక్కి తగ్గకపోవడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. ఎంఎస్పీని ప్రవేశపెట్టి రైతుల నోటికాడ కూడును లాక్కునేందుకు కుట్ర పన్నిందని ధ్వజమెత్తింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను ప్రవేశపెట్టి రైతులను నిలువున దోచేందుకు కుట్ర పన్నిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రుద్రరాజు ఆందోళన వ్యక్తం చేశారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంఎస్పీని ప్రవేశపెట్టి రైతుల నోటికాడ కూడును లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రైతులకు అనేక చట్టాలు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి తమ పార్టీ కృషి చేస్తే, నేడు మోడీ రిలయన్స్ అధినేతకి మనవడు పుడితే చూపే శ్రద్ధ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనపై చూపించకపోవడం దురదృష్టకరమని వాపోయారు. అలాగే రాష్ట్రంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ను నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎంతో అభివృద్ధి చేస్తే లక్షలాది కోట్ల విలువ చేసే ఆ పరిశ్రమను నేడు 100 కోట్లకు అంబానీ, అదానీ కంపెనీలకు కట్టబెట్టాలని చూడడం బాధాకరమన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకు వెంకటేశ్వరరావు, పేడాడ రమణకుమారి తదితరులు పాల్గొన్నారు. గడిచినటువంటి 90 రోజులుగా ఈ దేశంలో రైతులు, రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక 3 చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ 3 నల్ల చట్టాలని కూడా ఇమీడియట్గా వెనక్కి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, పార్టీ నాయకులు అందరూ కూడా దేశవ్యాప్తంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి, ఢిల్లీ అవుట్స్కర్ట్స్లో జరుగుతున్నటువంటి రైతుల యొక్క పోరాటానికి మద్దతుగా ఈ రాష్ట్రంలో కూడా మా అధ్యక్షులు సైనేంద్రనాథ్ గారి నేతృత్వంలో విజయవాడలో పెద్దపెట్టిన ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఆయా జిల్లా శాఖ, నగర శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఉత్తరాంధ్ర క్యాపిటల్ ఇక్కడ విశాఖపట్నానికి క్యాపిటల్ తీసుకొస్తానన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ ప్రాంతం యొక్క ప్రజల మనోభావాలు గుండె చప్పుడుగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేయడం, ప్రైవేటైజేషన్ చేయడం, దాన్ని అమ్మేయడం, కార్పొరేట్కి దారాదత్తం చేయడం అనేటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. దీన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా మేము ఖండిస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని రేపు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ శైలజనాథ్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రేపు ఉదయం ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖ పర్యటనపై అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ మండిపడ్డారు. ఇన్నాళ్లకు విశాఖ గుర్తొచ్చిందా అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నగర పర్యటనపై వైసీపీ ఎమ్మెల్యే అమర్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా సమర్థిస్తున్నారో లేదో స్పష్టతనిచ్చాకే విశాఖ పర్యటనకు వచ్చి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం జరిగిందని, ఈ వార్త ప్రపంచ స్థాయి పత్రికల్లో కూడా వచ్చిందని గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు సదస్సుల్లో పాల్గొనడానికి విదేశాలకు వెళ్లినప్పుడు పోస్కో ప్రతినిధులను కలవలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ ఇప్పటివరకు స్టీల్ ప్లాంట్పై కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయలేదన్నారు. గతంలో చంద్రబాబు బీహెచ్ఈఎల్ అమ్మడానికి ప్రయత్నం చేస్తే రాజశేఖర్ రెడ్డి అడ్డుకున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు కొడుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెప్తున్నటువంటి నారా లోకేష్ గారు వారి పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఒక దీక్షకి సంఘీభావంగా విచ్చేసి మాట్లాడినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేస్తూ విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటన చేసిన తర్వాత దాదాపు 14 నెలలు పూర్తయినటువంటి ఈ తరుణంలో ఇన్నాళ్ళకి విశాఖపట్నం మీద వారికి ప్రేమ పుట్టుకొచ్చి విశాఖపట్నంలో అడుగు పెట్టేటువంటి ముందు అసలు విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా వారు సమర్థిస్తున్నారా లేదా అనేటువంటి దానికి సమాధానం చెప్పి, అయితే విశాఖపట్నం ఉక్కు మీద, విశాఖపట్నం ఉక్కు ప్రైవేటైజ్ చేస్తున్నారు, దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవట్లేదు అనేటువంటి మాటలు ఈ రోజు ఆయన ఆ దీక్షా స్థలిలో ఆ ప్రాంతంలో మాట్లాడినటువంటి సందర్భాలు చూశాం. అయ్యా లోకేష్ గారు, మీ తండ్రి ఈ రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినటువంటి నీ తండ్రి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటిది వెలుగులోకి వచ్చింది అనేటువంటిది మేము మర్చిపోయావా? 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం ఉక్కుని ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో, ఒక నిర్ణయం తీసుకుందనేటువంటి తరుణంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీ తండ్రి ఆ రోజు ఏం చేశాడో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ రోజు ఏ ఆ నిర్ణయాన్ని ఆ రోజు ఎందుకు అడ్డుకోలేదు అనేటువంటిది అడుగుతా ఉన్నాం. పోస్కో సంస్థ ప్రతినిధులతో 2018 సంవత్సరంలో సమావేశం అయినటువంటిది నీ తండ్రి కాదా? సమిట్ల కోసం సౌత్ కొరియా వెళ్ళినప్పుడు భూసాన్ లో ఇదే పోస్కో సంస్థ ప్రతినిధులతో సమావేశం అయినటువంటి మాట వాస్తవం కాదా? ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అపజెప్పేస్తున్నట్టు నువ్వు మాట్లాడేటువంటి మాటలేంటి? ఆ సంస్థ మీద హక్కు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కు, దాన్ని అమ్మేసేటువంటి హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ లేదు. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఎలా మాట్లాడుతూ ఉన్నావు? సుందర సాగర తీరం దుర్గంధభరితమవుతోంది. నగరం నుంచి ప్రవహిస్తున్న మురుగునీరు సాగునీరుకి శాపంగా మారింది. దీంతో పర్యాటకులను ఆహ్లాదపరచాల్సిన బీచ్ దుర్వాసన వెదజల్లుతూ కంటగింపుగా తయారవుతోంది. సాగర తీరం మురుకుకూపమవుతోంది. నగర నలుమూలల నుంచి మురుగునీరు వ్యర్థాలు నేరుగా సముద్రంలో కలుస్తున్నాయి. కొన్ని చోట్ల అలల తాకిడికి ఒడ్డుకు కొట్టుకు వస్తున్న వ్యర్థాలతో తీరం ఒడ్డున చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. దీనివల్ల సముద్ర జలాలు కలుషితమవ్వడంతో పాటు గెడ్డలు సముద్రంలో కలిసే చోట తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. పోర్టు సమీపంలో ఎర్రిగడ్డ, ఎస్ఎల్ కెనాల్, హార్బర్ సమీపంలో ఫెర్రీ కెనాల్, ఓటగడ్డ, పాండురంగాపురం డౌన్, శాంతి ఆశ్రమం, సాగర్ నగర్, గుడ్లవాణిపాలెం, రుషికొండ ప్రాంతాల్లో గెడ్డలు సముద్రంలో కలుస్తుండటంతో ఆయా ప్రాంతాలన్నీ మురుగుమయమవుతున్నాయి. దీంతో సముద్ర తీర అందాలను కనులారా వీక్షించి సరదాగా కొద్దిసేపు గడుపుదామని వచ్చిన సందర్శకులకు దుర్గంధ వాతావరణం ఇబ్బంది కలిగిస్తోంది. దీనిపై అధికారులు దృష్టి సారించాలని సామాజికవేత్త సన్మూర్తి విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈరోజు మనం విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీగా చెప్పుకుంటున్నాము. విశాఖపట్నం అభివృద్ధికి ప్రభుత్వాలు ఎంతో నిధులు వెచ్చిస్తున్నప్పటికీ కూడా మరి ఈరోజు మనం ఇక్కడ చూసినట్టయితే మన వాల్తేరు డిపో అంటాము, డిపో సమీపంలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాన్ని ఆనుకుని పెద్ద డ్రైనేజ్ మనకి సముద్రంలో కలుస్తుంది. ఈ డ్రైనేజ్ ద్వారా ఏంటంటే మొత్తం చెత్త చెదారం అన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. అక్కడే చేపలు పడడానికి చేపల వేటకు వెళ్ళేవారు కూడా చాలామంది ఈ జాలర్లందరూ కూడా ఇక్కడే వారు సంచరిస్తూ ఉంటారు. దీని ద్వారా ఏంటంటే అనేక రకాలైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడే ఇతరితర జంతువులు పక్షులు అన్నీ కూడా ఈ ప్రాంతానికి వచ్చి రకరకాలుగా ఇదంతా కూడాను దుర్గంధం బాగా వెల్లువిరుస్తుంది. అయినప్పుడు కూడా దీని మీద యంత్రాంగం సరైన చర్యలు చేపట్టట్లేదు. డైరెక్ట్గా దీన్ని అంటే ఎటువంటి ప్యూరిఫికేషన్ చేయకుండా
చెత్త చెదారం తీయకుండానే ఆ వాటర్ మొత్తం సముద్రంలో కలిసిపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. మరి ఇవి తిని కొన్ని సందర్భాల్లో ప్లాస్టిక్ వంటి వస్తువులన్నీ కూడా ఈ సముద్రంలో కలిసిపోతున్న నేపథ్యంలో మరి చేపలు అట్లాంటి వాటివన్నీ కొట్టుకుని సముద్ర ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిని తిని ఆహారంగా సేకరించి అవి ఏం చేస్తున్నాయంటే వాటికి కూడా రకరకాలైనటువంటి జబ్బులు అవి కూడా మృత్యువాత పడే అవకాశం ఉంది. మరి ప్రభుత్వ యంత్రాంగం ఈ విషయంలో ఎందుకు చర్యలు చేపట్టడం లేదో తెలియడం లేదు. డైరెక్ట్గా ఈ రకంగా వదిలేయడాన్ని మేమైతే మాత్రం ఒక పర్యావరణ సంబంధించిన పరిరక్షకులుగా మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా కూడా జీవీఎంసీ యంత్రాంగం దీని మీద తక్షణం స్పందించి మరి ఇలాంటి యాక్టివిటీస్ చేపట్టకుండా చర్యలు చేపట్టాలి. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఇప్పటి నుంచే అంకితభావంతో పనిచేయాలని నార్త్ వైసీపీ కన్వీనర్ కేకే రాజు పిలుపునిచ్చారు. 45వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కంపా హనోక్ అధ్యక్షతన నరసింహానగర్దరి ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన వార్డు అనుబంధ కమిటీలు, బూత్ కన్వీనర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ సర్కార్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి మేయర్ పీఠమే టార్గెట్గా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే జీవీఎంసీ ఎలక్షన్లో ఈ 45వ వార్డు ప్రజలందరూ కూడా ఈ 98 వార్డుల్లో కూడా కన్నా కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో మరి గెలిపించాలని చెప్పి మా యొక్క కార్యకర్తలు, లీడర్లు అందరూ కూడా ఆర్నెస్లు కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర పరిస్థితులు చూస్తున్నాం. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఈరోజు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీలే నిదర్శనం. ఈరోజు మరి జరుగుతున్నటువంటి 90% గ్రామాలన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మరి మున్సిపాలిటీలు కూడా అలాగే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. క్యాపిటల్ ఇక్కడ అనౌన్స్ చేసిన తర్వాత విశాఖపట్నంలో ఉన్నటువంటి అందరూ కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అన్ని వార్డులు కూడా 98 వార్డులు కూడా గెలిపించి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి అందరూ కూడా ఇవ్వడం జరుగుతుందని మీ అందరికి తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లే కాకుండా మరి 30 ఏళ్ల వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ముగిస్తున్నాను. పోరాడి సాధించుకున్న నవరత్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయాలని కేంద్రం నిర్ణయించడం భావ్యం కాదని 50వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ అన్నారు. ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గాజువాక టీడీపీ కార్యాలయం వద్ద కొనసాగిస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా వరప్రసాద్ 50వ వార్డు సాయిరాం నగర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. లాభాల్లో నడుస్తున్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలనుకోవడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఆర్ఐఎన్ఎల్ స్ట్రాటజీ పేరు మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకి వ్యతిరేకంగా ఈరోజు మా పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పల్లా శ్రీనివాసరావు గారు గాజువాకలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. వారికి సంఘీభావంగా ఈరోజు 50వ వార్డులో మేము సాయిరాం నగర్, సత్యనగర్లో ర్యాలీగా
పరివేదల గుండా తీసుకొని ప్రజల మద్దతు తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం విధానాలను మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఎందుకంటే 26,000 ఎకరాలు నిర్వాసితుల భూమిని తీసుకొని అదే విధంగా 16,000 మంది ఉద్యోగులకు ఇచ్చారు. 8,500 మందిని ఈరోజు రోడ్డు మీద పడ్డారు ఆర్ కార్డులు తీసుకొని. వారందరికీ కూడా ఈ రోజుకి పరిస్థితి ఏంటో దిక్కుతోచని పరిస్థితి. అలాంటిది ప్రైవేటీకరణని ఈరోజు తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మరి చాలా దారుణమైన విషయం, ఈరోజు లాభాల బాటలో పయనిస్తున్న స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. మేము పూర్తిగా పల్లా శ్రీనివాస్ గారికి సంఘీభావం తెలుగుతూ ఈరోజు 50వ వార్డులో మేము నిరసనని పాటిస్తున్నాం. భారతీయ యువమోర్చా ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో ప్రాణాలు అర్పించిన 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లకు బీచ్ రోడ్లో ర్యాలీ నిర్వహించి విక్టరీ ఎట్సి వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నగరాధ్యక్షులు మేడపాటి రవీంద్ర మాట్లాడుతూ దేశం యావత్తు ఈ రోజును బ్లాక్ డేగా పాటించాలని, ముఖ్యంగా యువత ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల రోజు అనే పాశ్చాత్య ధోరణికి ఆకర్షితులు కాకుండా దేశభక్తిని ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో భారతీయ యువమోర్చా జిల్లా అధ్యక్షులు అశోక్ కుమార్ యువత పాల్గొన్నారు. యావత్ భారతదేశం ఈరోజు బ్లాక్ డేగా జరుపుకునే రోజు. ఎందుకంటే 2019 ఫిబ్రవరి 14 అంటే ప్రపంచమంతా కూడా ప్రేమికుల రోజు సెలబ్రేట్ చేసుకుంటుంటే మన దేశంలో ఒక సంఘటన మన దేశ ప్రజలు మొత్తం నివ్వెరపోయేలా చేసింది. అది పుల్వామా ఘటన. ఆ రోజు అప్పుడే విధులు సెలవులు పూర్తి చేసుకుని విధుల కోసం వచ్చే సిఆర్పిఎఫ్ జవాన్లు ఎవరైతే ఉన్నారో వారి వాహనం మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాది బాంబు దాడి చేయడం ద్వారా, అంటే ఒక కారులో 80 కేజీల సుమారు బాంబుస్ను వేసుకుని వెళ్ళి అటాక్ చేయడం ద్వారా 40 మంది జవాన్లు వీరమరణం పొందిన రోజు. అయితే భారతదేశం మొత్తం చూస్తూ ఉంది, మన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, ఏంటిది అని చెప్పి ఆలోచించే లోపు 12 రోజులు తిరగక ముందే ఫిబ్రవరి 26న బాల్ కోర్టు మీద దాడి చేసి అక్కడ సుమారుగా 300 మంది తీవ్రవాదులను మట్టి కరిపించి ఒక ఉన్నతమైన ఒక నాయకత్వాన్ని మన ప్రధానమంత్రి చూపించారు. అదే స్ఫూర్తితో ఈరోజు యావత్ భారతదేశ ప్రజలకి యువతకి చెప్పేది ఏంటంటే, ప్రజలందరూ కూడా ఇలా ప్రేమికుల రోజు సెలబ్రేషన్ కాదండి, మన దేశం గురించి ఆలోచించి మనం దేశభక్తిని పెంపొందించుకుని ఉత్తమ పౌరులుగా తయారవ్వాలని చెప్పి సందర్భంగా యువతకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. గడిచిన 2 దశల పంచాయతీ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు అధిక సంఖ్యలో గెలుపొందారని ఆదివారం విశాఖ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, పంచాయతీ ఫలితాల్లో మొదటి దశలో 3,244, రెండో దశలో 3,328 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయని తెలిపారు. రెండో దశ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 2,639, టీడీపీ 536, బీజేపీ 6, జనసేన 36, ఇతరులు 108 స్థానాలు గెలిచారని తెలిపారు. ఏకగ్రీవాలతో కలిసి వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు 2,639 గెలిచారని ఆయన వెల్లడించారు. ఎస్సీసీ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబుల అంకిల గారడీ చెప్పడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 3,328 స్థానాలకి ఎన్నికలు జరిగితే అందులో యునానిమస్ 538 యునానిమస్ అయిపోతే ఇంకా 2,787 స్థానాలకు వచ్చి ఎన్నికలు నిర్వహిస్తే అందులో వైఎస్ఆర్సీ పార్టీ మా పార్టీకి 2,639 మా పార్టీ సాంతపరులు, 536 టీడీపీ సాంతపరులు, 6 బీజేపీకి సంబంధించిన సాంతపరులు, అలాగే జనసేన పార్టీకి సంబంధించిన సాంతపరులు 36 మంది, మా పార్టీ రెబల్స్ ఇండిపెండెంట్స్ అందరూ కలిపి 108 గెలిచిన నేపథ్యం. ఇది రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి. 0 ఉండి దానికి వచ్చి 0.01 పుంజుకున్నామని వాళ్ళు సంతోషపడితే మాకు అభ్యంతరలే. ఏ విధంగా దేంట్లో పుంజుకుంటున్నారు, మా యొక్క మాయలోను మోసంలోను దగాల్లోను మేనేజ్మెంట్లో పుంజుకోవాలి కానీ
ప్రజల దగ్గరే పొందుకోవాలనే ఇచ్చే ఆదేశాలు ఉన్నాయో స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి అటు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతం సంబంధించిన ఎన్నికలు కానీ వాటి అన్నిటికీ దానికి కట్టుబడి ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తామనేది ఇప్పటికే చెప్పడం జరిగింది చేస్తున్నాం కూడా ఆ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందించడానికి పూర్తికొన్నాం ఏ క్షణాన్ని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం తగ్గట్టు కార్యాచరణ ప్రభుత్వం సహాయంతో రూపొందిస్తామని చెప్పి ఇచ్చిన వారు ఇచ్చిన కార్యాచరణ ప్రకారం ప్రభుత్వం దాన్ని అవలంబిస్తూ ముందుకెళ్తామనే విషయాన్ని తెలియజేస్తాం ఆంధ్రులకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ విశాఖ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు ఆదివారం ఆయన హాజరై సంఘీభావం తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ విశాఖ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆదివారానికి 5వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నారా లోకేష్ హాజరై మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోలేని సీఎం ప్రత్యేక హోదా సాధిస్తారా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలోనే విశాఖకు అదాని డేటా సెంటర్ తీసుకువచ్చామని, వైసీపీ హయాంలో ఒక్క ఐటీ పరిశ్రమ అయినా తీసుకొచ్చారా అని ఎద్దేవా చేశారు. ఉన్న పరిశ్రమలు వెనక్కి పంపించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉండే విశాఖలో అశాంతికి కారణమవుతూ ఉన్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ విలువ దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలన్న లోకేష్ దుడ్డిదారినా ప్లాంట్ భూముల్ని కొట్టేసేందుకు జగన్ ప్రయత్నిస్తూ ఉన్నాడని విమర్శించారు. మీలో మార్పు రాకపోతే పెద్ద ఎత్తున మేము ఉద్యోగిస్తాం కాయమని మీకు నేను హెచ్చరిక జారీ చేస్తూ ఇప్పుడు భూమి మీద రండి, వాస్తవం తెలుసుకోండి. ఈరోజు విశాఖ వాసులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తెలుసుకుని కూస్తూ కాస్తున్న వాళ్ళ సమస్యలు పరిష్కరించుకొని నేను కోరుతున్నా. లేకపోతే పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరగబోతుంది. ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కార్యక్రమం ఆగే వరకు ఈ ఉద్యమం జరగబోతుందని ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. రాబోయే రోజుల్లో మీరు కానివ్వండి, 420 జగన్ రెడ్డి కానివ్వండి, విశాఖపట్నంలో తిరిగే పరిస్థితి ఉండదని వారిని నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. కానీ ఇలాంటి రహస్య ఒప్పందం ఉందని ప్రశాంతమైన విశాఖపట్నాన్ని ప్రశాంతత లేకుండా చేశారు. జగన్ రెడ్డి గారు ఆలోచన ఒకటే, ఆయన తల్లిని 150,000 ఓట్లు ఓడించారు కదా, మీరు కక్ష తీర్చుకోవాలి. దాదాపు 30,000 ఎకరాలు ఉంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి. ఇప్పుడున్న కనీస దాని విలువ 2 లక్షల కోట్ల రూపాయలు. అంటే దొడ్డిదారిన ఆ భూముల్ని కొట్టేసేదానికి ఈ 420 జగన్ ఈరోజు ప్రయత్నిస్తున్నారు. ఒక అద్భుతమైన పరిశ్రమని మూతపడే పరిస్థితి తీసుకొస్తున్నారు వీళ్ళని. ఒక ఆవేదన, 30,000 మంది అక్కడ పనిచేస్తున్నారు. పరోక్షంగా కనీసం 1 లక్ష మందికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఈరోజు ఉపాధి కల్పిస్తుంది. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేని వ్యక్తి ఈ 420 జగన్ రెడ్డి. ఇంత సమస్య ఉంది విశాఖపట్నంలో, ఇంత చర్చ జరుగుతుంది, ప్రజలు నేను అండగా నిలబడతానని చెప్పే ధైర్యం ఈ 420 జగన్ రెడ్డికి లేదు. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఖరారు, విడుదల చేసిన ఎస్ఈసి. రైతు వ్యతిరేక సాగు చట్టాలపై కాంగ్రెస్ మండిపాటు, వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ఇన్నాళ్లకు విశాఖ గుర్తొచ్చిందా, లోకేష్ నగర పర్యటనపై ఎమ్మెల్యే అమర్ ధ్వజం. మురుగుకోపంగా సాగర తీరం, అధికారుల దృష్టి సారించాలని సందర్శకుల విజ్ఞప్తి. గ్రేటర్ ఎన్నికలకు వైసీపీ సమాయత్తం, పార్టీ శ్రేణులకు నేతల దిశానిర్దేశం. ఏసీటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.